हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। दिस इज सुरेश। ग्राम सचिवालयं दादापु 16 రకాలైనటువంటి జాబ్స్ కు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు। సో అన్నిటికీ పార్ట్ ఏ అనేటువంటిది దాదాపుగా కామన్ గా ఉంటుంది, కాబట్టి పార్ట్ ఏ కి అన్ని కేటగిరీల వారికి డైలీ మోడల్ పేపర్ అయితే ఒకటి చేయడం జరుగుతుంది। సో ఇప్పటికి 5 మోడల్ పేపర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇది 6th మోడల్ పేపర్। ఈ వీడియోలో మనం టాప్ 50 క్వశ్చన్స్ అయితే చూద్దాం, పార్ట్ ఏ లో అన్ని టాపిక్స్ మీద కవర్ చేస్తూ। అదే విధంగా మీరు ఆ 5 మోడల్ పేపర్స్ కనుక చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత అయితే మీరు చూడొచ్చు। ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేసేయండి। సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిగణలోకి తీసుకోండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్। ఆప్షన్ ఏ చూడండి, బి సోదరుడు ఏ, ఏ తండ్రి సి, ఈ సోదరుడు డి, అయితే బి కుమార్తె వచ్చేసి ఇ, అయితే డి యొక్క చిన్నాన్న ఎవరు, డి యొక్క చిన్నాన్న ఎవరు? ఆప్షన్ ఏ అవుతుంది, ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి। మీరు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ కొన్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే తగులుతాయి ప్రతి మోడల్ పేపర్లో కూడా। సో వీటికైతే మీరు ప్రాక్టీస్ చేయండి, వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నా నోటీస్కి తీసుకొచ్చినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి మోడిఫికేషన్ అయితే చేస్తాను। సో సెకండ్ క్వశ్చన్, 4వ అంకె ఒక్కసారి మాత్రమే వస్తూ 300 నుంచి 500 మధ్య వచ్చేటువంటి సంఖ్యల సంఖ్య ఎంత, ఎంత ఉంటుంది? 99। మీకు లైవ్ చాట్ అయితే కింద ఆన్లో ఉంటుంది, మీరు తెలిసినట్టయితే ఆన్సర్స్ మీరు అందులో చెప్పొచ్చు। సో థర్డ్ క్వశ్చన్, లక్ష్మి తన ప్రారంభ స్థలం నుండి బయలుదేరి తూర్పుకు 3 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణం వైపునకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణించింది, అయితే అక్కడ నుంచి పడమర వైపునకు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు తాను బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉంది, ఎంత దూరంలో ఉంది? 5 కిలోమీటర్ల దూరంలో। నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రింది ప్రశ్నలో కొన్ని ప్రవచనాలు కొన్ని ముగింపులు ఇచ్చారు, అయితే ఇచ్చిన వాక్యాలు సాధారణంగా మనకు తెలిసిన సత్యాలలో వేరుగా ఉన్నప్పటికీ వాటిని ట్రూ స్టేట్మెంట్స్గా పరిగణిస్తూ తర్కాన్ని ఉపయోగించి క్రింది ఏ ప్రవచనాలు ముగింపులకు దారితీస్తాయో నిర్ణయించండి। ఇక్కడ స్టేట్మెంట్స్ అయితే చూడండి ఒకసారి, నా స్నేహితుల్లో కొద్దిమంది టీచర్లు, టీచర్లు కఠినంగా ఉంటారు, కఠినంగా ఉండేటువంటి కొద్దిమంది మనుషులు మంచి మనస్సు కలిగి ఉంటారు, మంది అని పెట్టింది అక్కడ మంచి మనస్సు అని పెట్టుకోండి। సో ముగింపులు అయితే చూడండి, సి వన్ వచ్చేసి నా స్నేహితులు కొద్దిమంది మంచి మనస్సు కలిగి ఉన్నారు, అదేవిధంగా సి2 కఠినంగా ఉండేటువంటి కొద్దిమంది టీచర్లు కాకపోవచ్చు, కఠినంగా ఉండే కొద్దిమంది టీచర్లు కాకపోవచ్చు। ఇందులో ఏ స్టేట్మెంట్ మనం పికప్ చేయాలి? సి2 మాత్రమే దారితీస్తుంది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్। నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 5256 3768 అనేటువంటి సంఖ్య కింది వాటిలో దేనితో భాగించబడుతోంది? 24। ఒకసారి మీరైతే పాస్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు మీకు వీటికి ఆన్సర్లు కనుక రాకపోయినట్లయితే। నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఒకసారి ఏబిసి అనేటువంటి 3 వ్యక్తులు కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు, ఏ అనే వ్యక్తి 6500 6 నెలలకు, బి అనే వ్యక్తి 8400 5 నెలలకు, సి అనే వ్యక్తి 9000 5 నెలలకు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించారు, అయితే ఏ అనే వ్యక్తి వ్యాపారం చూసుకొని 10% లాభం తీసుకోవడానికి నిర్ణయించారు, మొత్తం 7400 లాభం వస్తే ఆ అనే వ్యక్తికి, ఏ అనే వ్యక్తికి లాభంలో ఎంత వాటా, ఎంత ఉంటుంది వారి యొక్క వాటా? 2220। నెక్స్ట్ సెవెంత్ వన్, 36 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక చతురస్రాకార పొలంలో 4 మూలాలు లేదా 4 మూలల 4 గుర్రాలు కట్టేస్తారు, అయితే ఈ గుర్రాలు ఒకదానికి ఒకటి చేరుకోలేవు, అయితే ఈ గుర్రాలు ప్రయాణించలేనటువంటి ప్రదేశ కనిష్ట వైశాల్యం ఎంత? మిల్లీమీటర్లు స్క్వేర్। నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్,
కంప్యూటర్ అనేటువంటి పదం సాధారణంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను సూచిస్తుంది. అదేంటి? అంతర్గత మెమరీ. నెక్స్ట్ 9th వన్, వోల్ టెక్స్ట్ ఆకృతీకరణ జరపడానికి ఏ సమూహాన్ని వాడతారు? వర్డ్లో అంటే వర్డ్ ఉంటుంది కదా, ఈ వర్డ్లో టెక్స్ట్ ఆకృతీకరణ జరపడానికి ఏ సమూహాన్ని వాడతారు? పట్టికలు, పేరాలు, సూచికలు. కింది వాటిలో సరైనవి ఏవి? కింది వాటి రికగ్నైజ్ ది ట్రూ స్టేట్మెంట్స్. ఏమేంటివి? ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం 2019 జూన్ 17 ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టిస్ 2019 శీర్షికతో ఒక నివేదికను ప్రచురించింది. 2019లో ప్రపంచ జనాభా 7.7 బిలియన్లను ఆ నివేదిక చెప్తోంది. నెక్స్ట్ వన్, ఇండియాతో 70 ఏళ్ల దౌత్య సంబంధాల స్మృత్యర్థం ఏ దేశం రామాయణంపై 2019 ఏప్రిల్ 24 ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేసింది? ఏ దేశం చేసింది? ఫిలిప్పైన్స్. క్రింది వాటిలో సరైనటువంటి వాటిని గుర్తించండి. రికగ్నైజ్ ద ట్రూ స్టేట్మెంట్స్. జలశక్తి మంత్రిత్వ శాఖ ఉద్దేశం రాబో 5 ఏళ్లలో ప్రతి ఇంటికి పైపుల లేదా నాలాద్వారం ద్వారా నీళ్ళైతే ఇవ్వాలి, తర్వాత జలశక్తిని ఒక ప్రజా ఉద్యమం చేయాలనేది ప్రభుత్వం యొక్క అభిలాష. కేంద్ర మంత్రివర్గంలో జలశక్తి ఒక నూతన మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, 2019 నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా పాలసీలోని ఒక ముఖ్యమైనటువంటి సిఫారసు ఆర్టీఈ చట్టం 2009 ఏ వయసులో బాలలందరికీ వర్తింపచేసి వారిని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం? ఏ వయసులోకి? 3 నుంచి 18 సంవత్సరాల వయసు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్మృత్యర్థం ఏ నగరానికి అటల్ నగర్గా పేరు పెట్టడానికి నిర్ణయించారు? నయా రాయ్పూర్. కింది ప్రాథమిక రాశుల వాటికి సరైనటువంటి ఎస్ఐ ప్రమాణాలను జతలను గుర్తించండి. విద్యుత్ యాంపియర్, శక్తి వాట్, పీడనం. అదేవిధంగా ద్రవ్యరాశి అనేటువంటివి ఇచ్చారు. వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ అయితే మనం ఏంటి పిక్ చేయాలి? ఆప్షన్ డి అండ్ రే ఆర్ ద రైట్ ఆన్సర్స్. పవర్కి వాట్, శక్తికి వచ్చేసి, అదేవిధంగా ద్రవ్యరాశి చూసుకున్నట్లయితే కిలోగ్రామ్. కింది వాటిలో సరైనటువంటి వర్గీకరణ చేసిన వ్యాధులు బ్యాక్టీరియా కారణంగా వచ్చేటువంటి వ్యాధులు కలరా, ధనుర్వాతం, కుష్టు, ఆంథ్రాక్స్. అదేవిధంగా వైరస్ కారణంగా వచ్చేటువంటి వ్యాధులు పొంగు, డెంగ్యూ, రుబెల్లా మరియు ఇన్ఫ్లుయెంజా. కింది వాటిలో మొక్కలకు పెరుగుదలకు కావలసినటువంటి సూక్ష్మ పోషకం కానటువంటిది? మెగ్నీషియం. 2002 భారత్లో ఆమోదం పొందినటువంటి ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్. వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంతిమ లక్ష్యం. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతను నిలకడగా ఉంచడం. వన్యప్రాణుల సంరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తున్నటువంటి గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పురస్కారం ఏమిటి? అమృతదేవి బైష్ణోయ్ అవార్డ్. నౌకలపై నుంచి నీటి లోతును కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం. ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఫాథోమీటర్. దీనికి సంబంధించి లాస్ట్ టైం అయితే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది సచివాలయం జాబ్స్కి. మైనస్ అంటే అదేవిధంగా ప్లస్ జి ఇంటూ అంటే ఒకసారి మైనస్ అదేవిధంగా ఇంటూ అంటే ప్లస్ అయితే క్రింది సమీకరణాల్లో సరైనటువంటి దానిని గుర్తించండి. సో 22nd దానికైతే నేనైతే ఆన్సర్ ఇక్కడ ఉంది కానీ నేనైతే రివీల్ చేయట్లేదు. ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ 23rd వన్, క్రింది చిత్రంలో వృత్తం అనేటువంటిది
కళాశాల ఆచార్యులను ఇక్కడైతే ఒక స్ట్రక్చర్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది వర్డ్ ఫార్మాట్ కాబట్టి మీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేటువంటిది రాలేదు. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది స్కిప్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ అయితే చెప్తాను. తర్వాత స్టాటిస్టిక్స్ అనేటువంటి పదం ఎస్సిఐ టిఎస్ఐ టిఏటిఎస్ అని సూచిస్తే ఎన్ఓఐ టిఐఎన్యుఎంఎంఏ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఇది కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి ఒక అంశం, ఇది రీజనింగ్లో వస్తుంది మీకు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, అమ్యూనిషన్ అనేటువంటి విధంగా వస్తుంది మీకు రైట్ ఆన్సర్ మీరు కనెక్ట్గా వీటిని సీక్వెన్స్గా చేసినట్లయితే. రీనా సుమ కంటే రెట్టింపు వయసు కలిగి ఉంది. 3 ఏళ్ల పూర్వం ఆమె సుమ కంటే 3 రెట్లు ఎక్కువ వయసు కలిగి ఉంది. అయితే ప్రస్తుతం రీనా వయస్సు ఎంత? 12 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది పై చిత్రంలో ఒక విద్యార్థిని చేసేటువంటి, సో ఇక్కడైతే మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే నేను స్ట్రక్చర్స్ ఇవ్వడం మర్చిపోయాను వీటికి. తర్వాత 29th క్వశ్చన్ అయితే చూడండి, కింది వాటిలో సరైనది ఏది? రామ్ అనేటువంటిది రీడ్ ఓన్లీ మెమరీ, ఇది కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేటువంటి నాన్ వోలటైల్ మెమరీ. రీటెల్ అసలు కరెక్ట్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ మాత్రమే సరైనటువంటిది. ఏంటది? రామ్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ, ఇది కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడేటువంటి నాన్ వోలటైల్ మెమరీ. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? డేవిడ్ మాలపాస్. కేంద్ర ప్రభుత్వం అందరికీ శుభ్రమైనటువంటి తాగునీటిని ఏ సంవత్సరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2024 సంవత్సరం. చంద్రుడిపైకి చంద్రయాన్ 2 మిషన్ కోసం ప్రయోగించినటువంటి వాహక నౌక జిఎస్ఎల్వి మార్క్ 3. ఇది కూడా లాస్ట్ టైం సచివాలయం ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఇది. నెక్స్ట్, కింది వాటిలో సరైనటువంటివి ఏవి? డిపాజిట్ రేట్ పెంపుదల ఫలితంగా పొదుపు పెరుగుతోంది, డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పెట్టుబడులు కూడా పెరుగుతాయి. నెక్స్ట్, 2020లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం జపాన్. జంతు జీవకరణం జీవకణం చుట్టూ ఆవరించి ఉండేటువంటిది, జంతు జీవకణం చుట్టూ ఆవరించి ఉండేటువంటి దానిని ఏమంటారు? ప్లాస్మా పొర. కింది వాటిలో సరైనటువంటి దానిని గుర్తించండి. ఇచ్చినటువంటి ఏ బి మరియు 2 అనేటువంటివి సరైనటువంటివి కావు. నెక్స్ట్ వన్, నిశ్చితం అసర్షన్ మరియు రీజనకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవి, ఒకసారి చూసుకోండి. అసర్షన్ ఏంటి? బీటీ పత్తి అనేటువంటిది జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి చేసినటువంటి పరిచిన పత్తి రకం. దీనికి అసలు రీజన్ చూసుకున్నట్లయితే బ్యాసిల్లస్ థ్రిన్జెన్సిస్ అనేటువంటిది జీవక్రిమి సంహారిణి. సో ఆప్షన్ ఏఆర్ 2 ట్రూ స్టేట్మెంట్స్, ఏకు అసర్షన్కు రీజన్ అనేటువంటిది సరైనటువంటి వివరణ. నెక్స్ట్, 38th వన్, పరిమితమైనటువంటి అన్ని మంటలను ఆర్పడానికి సురక్షితమైనటువంటి ప్రభావవంతమైన వాయువు కార్బన్ డైఆక్సైడ్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది పదం దేనికి చెందుతుంది? బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేటువంటి పదం దేనికి చెందుతుంది? మొక్కల వైవిధ్యం అసాధారణ స్థాయిల తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగినటువంటి ఒక ప్రాంతం దీనికైతే చెందుతుంది. రామ్సర్ సదస్సు దేనికి సంబంధించి ముఖ్యమైంది? మాగాణి భూముల సంరక్షణ. అవర్ కామన్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం ప్రపంచ పర్యావరణ సమస్యల ప్రధాన కార్యాలయం లేదా కార్యకరణ సంబంధం ఏది? పేదరికం. ట్రేడ్మార్క్ అనేటువంటి పదం 1వ, 3వ, 5వ, 6వ అక్షరాలతో ఎన్ని అర్థవంతమైనటువంటి పదాలను ఒక అక్షరాన్ని ఒకేసారి ఉపయోగించి తయారు చేయవచ్చు? 4. త్రిభుజంలో మాత్రమే ఉన్నటువంటి అక్షరం. సో దీనికి కూడా స్ట్రక్చర్ సంబంధించినటువంటిది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని అయితే ఇవ్వలేదు, స్ట్రక్చర్స్ అయితే నేను మర్చిపోయాను. ఇవి
వీడియోలో. రెండు ఎదురెదురుగా వచ్చేటువంటి రైళ్ళు ప్లాట్ఫామ్పై నిలబడినటువంటి వ్యక్తిని వరుసగా 27:15 దాటాయి. ఆ రెండు రైళ్ళు ఒకదానినొకటి 23 దాటాయి. అయితే రెండు రైళ్ల వేగాల నిష్పత్తి ఎంత, వాటి యొక్క రేషియో ఎంత? 2:1. కొంత ధనాన్ని బారు వడ్డీకి ఇచ్చారు. ఇది 2008 3008 అయింది. అయితే బారు వడ్డీకి ఇచ్చినటువంటి ధనం ఎంత? 8,192. కింది వాటిలో ప్రసిద్ధి చెందినటువంటి అగ్రస్థాయి డొమైన్ కానిది, ఇది లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అడిగినటువంటి క్వశ్చన్, ఇది సచివాలయం జాబ్లో. .army లాగిన్ పేరు పాస్వర్డ్ ధృవీకరణను ఇలా అంటారు. లాగిన్ పేరు పాస్వర్డ్ ధృవీకరణను ఇలా అంటారు. ఏమంటారు? ప్రమాణీకరణ. ఇది కూడా లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్. యుఎన్ఓలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్. ఇది కూడా లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.